అంతమంది కసిరి తీయేశాను జాంబీర్ తల్లి దీంట్లో దగ్గర నుంచి కాశీ చేశారు సార్ ప్రశాంత్ గారు. మీడియాని చూడడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. సో మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన చికిత్సాం చికిత్సాం అనే సాంగ్ని చాలా బాగా ఆదరించారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యేలాగా దాన్ని ఒక కార్టూన్ అట్లా క్యారెక్టర్స్తో చేయించి చాలా అంటే లాంగ్ టైం తెలుగు సినిమా దీంట్లో. సో అదంతా చాలా బాగుండే. సో అలాంటి సాంగ్కి మ్యూజిక్ ఇచ్చిన అనుదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత మంచి సాంగ్కి స్కోప్ ఇచ్చిన ప్రశాంత్ గారికి అండ్ దాని ద్వారా ఒక సినిమా సోల్ అనేది తెలుస్తుంది, ఒక కథ అనేది తెలుస్తుంది, ఒక ఓవరాల్గా ఏంటి ఈ సినిమా అనేది చాలా మంది క్లారిటీ వచ్చింది. సో ఆ సినిమా ద్వారా సార్ మీరు ఎస్పెషల్ ఈ సాంగ్లో చూసుకుంటే ఈ సాంగ్లో చూసుకుంటే అంటే కనుక అవక ఆంజనేయ సాంగ్ మా సినిమాలో రాసింది మా రైటర్ మాకు ఎప్పుడు పరిచయం కానీ సినిమాలు పనిచేసాం. సో నేను నాకు ఎప్పుడు తెలియదు అంటే తన డైరెక్ట్ రావాలని వచ్చాను ఇండస్ట్రీకి. సో నిశిష్టిగా బిహేవ్ అయిపోయాడు ఆయన. సో చాలా బాగా రాశాడు అల్లింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సాహితి గారు నేను షోలు చూస్తూ చాలా అంటే నిజంగా నేను పెద్ద ఫ్యాన్ నిజంగా మీ వాయిస్కి. సో ఈరోజు మీరు పాట పాడడం చూస్తే చాలా హ్యాపీ ఉందండి నాకు. అండ్ ఈ సినిమాలో చూస్తూ ఉంటే కనుక సో తేజ గారు సూపర్ హీరో సినిమా బట్ జనవరి 12 తర్వాత ఒక స్టార్ హీరో లోడింగ్ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. సో అంత చాలా బాగా ఎదిగారు అంటారు కదా మీరు అంత ఎత్తుగడిగారు నిజంగానే ఈ సినిమా ద్వారా పర్ఫార్మెన్స్ ద్వారా అన్ని రకాలుగా ఒక హీరో కావాల్సిన అంటే అన్ని ఒక 360 డిగ్రీస్ ఒక స్కై షాట్లు ఎలా ఉంటాయో ఈ సినిమాలో అన్ని పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫార్మెన్స్ ఉన్నా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ తెలియ గారు. ఇంకా చాలా మాట్లాడాలి మనం చాలా ఉంది అండ్ ప్రశాంత్ గారి గురించి చెప్పాల్సిన లేదు. సో ఆల్వేస్ నేను అడ్మైర్ చేస్తూ ఉంటాను ఆయన సినిమాల్లో ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్వేస్ బిగ్ ఫ్యాన్ గా ఆయనకి ఎప్పుడు ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మరొకసారి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ లాట్ అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్.